हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फरीद का अरमान। फ्रेंड्स, ना चैनल पै 1002 सब्सक्राइबर्स अय्यारू। मी प्रेमानुरागाल वलने ई टारगेट रीच अय्यानु। नन्नु भरिंची ना चैनल नी सब्सक्राइब चेसुकुन्न प्रति ओक्करिकी पेरु पेरुना अंदरिकी धन्यवादालु तेलुपुकुंटू ई वीडियोनु स्टार्ट चेस्तुन्नानु। ई वीडियो वच्चेसी भेजा फ्रై। भेजा ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది, కానీ ఇందులో 100% కొలెస్ట్రాల్ ఉంటుంది। కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు ఈ రెసిపీ అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది। నేను రెండు బేజాలు తీసుకున్నాను। రెండు బేజాలు స్టవ్ పై వాటర్ వేసి అందులో 1 టీస్పూన్ ఉప్పు వేసి అందులో 1/2 టీస్పూన్ పసుపు వేసి నీళ్లు మరిగేటప్పుడు నేను రెండు బేజాలను ఈ మరిగే నీళ్ళలో వేసాను। చూడండి, ఉప్పు పసుపు వేసి నీళ్ళు వేడి చేస్తే ఇలా రెడ్గా అవుతుంది నీళ్ళు। మీరు ఏమో వేసిరని అనుకోవద్దు, మీరు ఇంట్లో ట్రై చేసినా పర్వాలేదు। చూడండి, 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి। దీంట్లో సన్న ఎర్రటి తీగలు ఉంటాయి ఈ బేజాకి, అవి ఉడికిన తర్వాత తీసేయాలి। చూడండి, 2-3 నిమిషాల తర్వాత నేను బేజాలను తీసేసుకున్నాను। ఈ లోపు మనం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 3 ఇలాచి, అలానే 3-4 లవంగాలు, 1 ఇంచ్ చెక్క వేసి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసాను। ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। అలాగే 3 మిర్చీలు సన్నగా తరిగి వేసాను। ఇది బాగా లైట్ బ్రౌన్ కలర్, నల్లగా చేసుకోవద్దు, మన బేజా ఫ్రై అనేది చెడిపోతుంది। లైట్ బ్రౌన్, కొంచెం బ్రౌన్ వస్తే సరిపోతుంది। ఫ్రెండ్స్, వీడియో పూర్తిగా చూడండి। ఫ్రెండ్స్, కొద్దిగా వాచ్ టైం మిగిలిపోయింది, అది కూడా పూర్తి చేస్తారని అనుకుంటున్నాను। ఫ్రెండ్స్, ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను। అది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1 టమాటా సన్నంగా తరుక్కున్నాను ఫ్రెండ్స్। ఈ విధంగానే తరుక్కుంటే ఇందులో మగ్గిపోతుంది, పెద్దగా వేస్తే మగ్గది। చూడండి, ఈ విధంగా సన్నంగా కట్ చేసుకొని టమాటాను వేసాను। ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక పేస్ట్లా కావాలి మొత్తం కంప్లీట్గా, అంతవరకు మీరు ఫ్రై చేస్తూ ఉండాలి। ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను। అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1/4 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేస్తున్నాను। చూడండి, ఈ విధంగా మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకుందాం। మన టమాటా మొత్తం నుజ్జు నుజ్జు కావాలి। అలాగే 1/2 టీ స్పూన్ కారం, మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకున్న ఇబ్బంది లేదు। కొలతలు కొలతలు అంటారు, ఏం కొలతలు నాకు అర్థం కాదు। నా కొలతలతో చేసుకుంటే కర్రీ సూపర్। క్వాంటిటీని బట్టి ఇంట్లో అందరూ వండుకుంటారు ఫ్రెండ్స్। ఇప్పుడు ఈ బేజాని 2 బేజాలు వేస్తున్నాను। బేజా అంటే ఉర్దూ పదం, తెలుగులో మెదడు, మేక మెదడులు 2 వేస్తున్నాను। బ్రెయిన్ విత్ గోట్, ఈ 2 బేజాలు వేసి కొద్దిగా 2 నిమిషాల పాటు ఈ మసాలాలో కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు ఎన్ని పీసెస్ కావాలనో ఆ విధంగా ఈ బేజాలను మనం కట్ చేసుకోవాలి। ఇందులోనే పెద్దగా పెద్ద ముక్కలుగా ఉంటే పెద్దగా ముక్కలు, లేకుంటే కీమ లెక్కన కూడా మొత్తం కట్ చేసుకోవచ్చు। ఇందులో ఎలా చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది। మీ ఇష్టాన్ని బట్టి ఈ రెసిపీని చేసుకోవచ్చు, ఇలాగైనా ఉంచుకోవచ్చు। కానీ నేను ఈ బేజాలను చిన్న ముక్కలుగా, మీడియం ముక్కలుగా చేస్తున్నాను। 2 మినిట్స్, 2-3 మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా నేను చిన్న చిన్న పీసెస్గా, మీడియం పీసెస్గా కట్ చేస్తున్నాను। మీకు ఎట్లా ఇష్టం ఉంటే ఆ విధంగా ఉంచుకోవచ్చు. మొత్తం కీమ లేక కూడా ఈ స్పూన్ సాయంతో కట్ చేసుకోవచ్చు. లేకపోతే అలాగనే సాలిడ్గా బేజాను అలానే ఉంచుకోవచ్చు. కాకపోతే మీకు టెస్ట్ ఎలా తింటే బాగుంటుంది అనే దాని మీద ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం కీమలాగా కూడా దీంతో మొత్తం కట్ చేసుకోవచ్చు. ఏ విధంగా అయినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ హార్ట్ పేషెంట్లు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు దీన్ని అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇందులో 100% కొలెస్ట్రాల్తో ఉంటుంది. ఇప్పుడు లీడ్ పెట్టేసి ఓ 2 to 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఫ్రెండ్స్. నేను 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాను. ఇంచుమించు మన బేజా రెడీ అయినట్టే. ఈజీ రెసిపీ ఫ్రెండ్స్, ఎవరైనా చేసుకోవచ్చు. బేజా తీసుకొచ్చుకొని వంట రాని వాళ్ళు కూడా, బ్యాచిలర్స్, బిగినర్స్, పెళ్ళై కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇంటికి అత్తారింటికి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు కొత్తిమీరతో దీన్ని గార్నిష్ చేస్తున్నాను. ప్లీజ్ నా వీడియో షేర్ చేయండి, తప్పగా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. ఫాస్ట్ మోడ్లో పెట్టుకునైనా చూడండి, స్కిప్ చేయకుండా. ఈ బేజా ఫ్రై ఈ రోటీలో, చపాతీలో, అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చారుతో తినుకుంటూ అంచున ఆమ్లెట్లా ఈ బేజా ఫ్రై పెట్టుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందో చెప్పనక్కర్లేదు ఫ్రెండ్స్. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వాచ్ టైం ప్లీజ్ కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అవర్ ఛానల్ ఫరీద్ కా అర్మాన్.